చేసేదానికి ఇంగ్రీడియంట్స్ అందరూ సూప్ సూప్ అన్నారని సూప్ చేస్తున్నాం. మష్రూమ్ సూప్ చేస్తున్నాం. మష్రూమ్, బటర్, పెప్పర్, ఆనియన్, రోజ్మెరీ, కట్ గార్లిక్, తాటిబెల్లం, ఉప్పు, కొబ్బరిపాలు. సో ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. సో సిమిలర్ ప్రొసీజర్లోనే మీరు నిన్న తాగిన సూపు, మొన్న తాగిన సూప్ అన్నీ వెరీ సిమిలర్ ప్రాసెస్. ఓకే, సో బటర్ కరిగిన తర్వాత ఫస్ట్ 1 కప్ ఆనియన్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, గ్రైండ్ చేస్తాం. ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం అయిన తర్వాత 1 కప్ మష్రూమ్ వేస్తున్నా. మష్రూమ్ కడ్డీలతో పాటు వేసుకోవచ్చు. సో ఇదే మేము ఇఫ్ వీఆర్ మేకింగ్ బస్తలాకుతో సూప్ చేసుకోవచ్చు. సో బస్తలాకు దీంట్లో వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. పాలాక్ సూప్, పాలాక్ షోర్బా చేయొచ్చు. దానికి పాలాక్ ఈ స్టేజ్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. వేరే వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, టొమాటో సూప్ చేస్తుంటే ఆనియన్ మాత్రం వేయించుకోవాలి. అవి ఉడికించి మళ్ళీ ప్యూరీ చేసుకోవాలి. సో కొన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రోస్ట్ చేయాల్సి ఉంటుంది, అది మీరు జడ్జ్ చేసుకోవాలి. సో క్యారెట్ రోస్ట్ చేయలేము, క్యారెట్ బాయిల్ చేయాలి, టొమాటో బాయిల్ చేయాలి. సో ఇది బాగా రోస్ట్ అయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నీడ్ టు అలౌ ఇట్ టు కూల్. కూల్ అయిన తర్వాత బ్లెండర్లో వేసి బాగా నున్నగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం. మళ్ళా 1 స్పూన్ బటర్, 5 finely chopped garlic. సో గార్లిక్ కొంచెం గోల్డెన్ అయ్యేంత వరకు ఆగి అప్పుడే వేయించుకొని ప్యూరీ చేసిన ఆనియన్ అండ్ మష్రూమ్ మిక్స్చర్ ఇది. మొత్తం దాంట్లో వేసేయండి. సో సేమ్ ప్రొసీజర్, టొమాటో ఉడికించి అయితే టొమాటో ప్యూరీ చేసి వేయండి. క్యారెట్, బీన్స్, మై ఫాదర్ అయితే ఏమేమి దొరుకుతాయో అన్నీ మిక్స్ చేసి ఉడికించేసి సేమ్ ప్రొసీజర్ చేసేస్తా. సో కన్సిస్టెన్సీ కొంచెం థిక్ ఉంది, కొంచెం నీళ్ళు వేస్తాను. మష్రూమ్ పీసెస్ ఇది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకునైనా వేయచ్చు, అలాగే వేసి ఉడికించినా ఉడికిపోతుంది. మీకు పీసులు వద్దు, ఓన్లీ సూప్ లాగా ప్లెయిన్ సూప్ కావాలంటే అలాగైనా తాగచ్చు. సో వెజిటబుల్ సూప్ చేస్తుంటే ఈ స్టేజ్లో యూ కెన్ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏదైనా ఉడికించినట్టు వేసి.
salt. Pepper. ఇంత వేస్తే చాలు. ఇంకా అడిషనల్గా ఫ్లేవర్ కావాలంటే ఇటాలియన్ హర్బ్స్ వేసుకోవచ్చు. బేసిల్, ఆరిగానో, రోజ్మెరీ, థైమ్, ఏదైనా. యూజువలీ మిక్స్ చేసే దొరుకుతుంది, దాన్ని కొంచెం వేసుకోవచ్చు. సో సూప్ ఎంతసేపు ఉడుకుతుందో అంత రుచిగా అవుతుంది. సో ప్లెయిన్ వెజిటబుల్ సూప్ చేసేటప్పుడు మాకు బ్లీచ్ చేసిన కార్న్ ఫ్లవర్ వాడేది వద్దు అనుకునేది. దానివల్ల సిరిధాన్యాలతో అన్నం చేసినప్పుడు కొందరు గంజి వంచుతారు, ఆ గంజి థిక్నెస్ ఇచ్చేదానికి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో వి విల్ యాడ్ కొంచెము కొబ్బరి పాలు. సో యూజువలీ దే యాడ్ క్రీమ్, మిల్క్లో తీసిన క్రీమ్ యాడ్ చేస్తారు, దాన్ని సబ్స్టిట్యూట్గా వీఆర్ యూజింగ్ కొబ్బరి పాలు. సో పిల్లలు వెజిటబుల్స్ తినరు అన్నప్పుడు ఇలా బాగా సూప్ చేసి ఇచ్చేస్తే లోపలికి వెళ్తుంది. సో సూప్ ఇస్ రెడీ. మష్రూమ్ సూప్కి అయితే నేను బెల్లం వేయలేదు, అది స్వీట్గా బాగుండదు.